సాగిద్దాం సాగిద్దాం కుమ్ర భీము ఆశయ, సాగిద్దాం సాగిద్దాం కుమ్ర భీము ఆశయ. కొనసాగిద్దాం కుమ్రం భీము ఆశయాల్ని, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. కొనసాగిద్దాం కుమ్రం భీము ఆశయాల్ని, కొనసాగిద్దాం సాగిద్దాం. జై ఆదివాసి, జై ఆదివాసి. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ అమలైతూ తొలి మున్సిపాలిటీలో రెండో వార్డు ఎస్టీకి రావడం రాజ్యాంగ అనుకూలంగా రాయడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు సాట్లో తౌడు వచ్చి కుక్కలకు నక్కలకు తాట్లాబెట్టినట్టు పంచవర్ణ పార్టీలన్నీ రకరకాల రంగులతో ఆదివాసీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చాలా తక్కువ ఓట్ బ్యాంక్ అని చిన్నంగా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాయి. దాన్ని మాత్రం మేము జీర్ణించలేకపోతున్నాం. అందుకే ఆదివాసులకు కడుపు రగిలితే ఆవేదన రగిలి ఆలోచన పగిలి ఏ విధంగా ముందుకొస్తామో ఈ సందర్భంగా మేము ముందుకు రావడం జరిగింది. మా నామినేషన్ పత్రాలు కుమ్రం భీము కాళ్ళ వద్ద మహనీయుడు కుమ్రం భీము కాళ్ళ వద్ద పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ నామినేషన్ పత్రాలు వేసి రెండో వార్డు అభివృద్ధి ఈ ఊరికి ఉత్తరాన చివర ఏ వీధులు అయితే అభివృద్ధి కోసం నడుము కట్టి ఆదివాసీలు అంటే ఏంటిదో చూస్తాం. మీరు నిధులు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా ఏ నియామకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆదివాసీలకు హక్కులకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కనుక ఎస్టీలకు కావాల్సిన సంపూర్ణ హక్కులు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అవసరమైతే గవర్నర్ దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన నిధులు సాధించి మేము దీంట్లో పాల్గొంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓటర్లకు ఒకటే చెప్తున్నాం, అయ్యా ఊరు చివర ఉన్నాం, అభివృద్ధికి నోచుకులేకుంటున్నాం. మాకు అవసరం లేదు డబ్బులు, ఆకలి అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఎలాంటి వ్యసనాలు అవసరం లేదు. వ్యవస్థలో మార్పు కావాలి, ఆ మార్పు కోరుకుంటూ అభివృద్ధి కావాలి. అడుగడుగు అభివృద్ధి కోసమే రెండో వాడకట్టు నడుము కట్టుకొని ప్రసంగా వేణు ఈ ముందుకు వస్తుండు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. విన్నవించినది ఏమనగా, రెండవ వార్డుకు ఎస్టీకి రిజర్వేషన్ వచ్చింది. ఈ రిజర్వేషన్లో మేధావులు కానీ మంచి విద్యావంతులు కానీ అలాంటి వాళ్లకు మంచి అవకాశం కల్పించి ఈ రెండవ వార్డు అభివృద్ధి చేసుకోవాలని ప్రజల్ని ఓటర్ మహాశయుల్ని నేను విన్నవించుకుంటున్నాను. మంచి ఒక వార్డు మెంబర్ కాకపోయినా, ఒక ఆఫీసర్గా లేకపోయినా, ఒక రాజకీయం లేకపోయినా ప్రజలకు ఎంతో సేవ కలిగించే వేణుకు మనము అందరము మద్దతు ఇచ్చి ఆయనకు మొదటిసారి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిపించడానికి మిమ్మల్ని కోరుకుంటున్నాము. జై హింద్.